ఓం నమో నారాయణాయ. ఇవాళ మనం పరమహంస యోగానంద గారి సూక్తులను తెలుసుకుందామండి. ఆయన సూక్తులనే కాదు చాలా విషయాలన్నమాట ఆయన తెలియజేసాడనమాట, అవి నేను మీకు తెలియజేస్తాను. భగవద్గీతలో పదే పదే ప్రశంసిస్తూ వచ్చిన నిజమైన హోమం అగ్నికార్యం అంటే క్రియాయోగం. క్రియాయోగం గురించి బాగా ప్రాచుర్యం చేశాడండి. ఒక పెద్ద సంస్థ కూడా నిర్మింపజేశాడు క్రియాయోగం నేర్పించేది పరమహంస యోగానంద గారు. ఇంకా పరమహంస యోగానంద గారు ఏమంటారంటే, మీరు యవ్వనంగా బలంగా ఉన్నప్పుడే భగవంతుడిని అన్వేషించండి. వృద్ధాప్యంలో రోగాలలో బలహీనమైన భౌతిక శరీర యంత్రాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. మానవుడు భగవంతుడిని తెలుసుకోవడానికి మాత్రమే ఈ భూమి మీదకు వచ్చాడు. ఇదే ఈశ్వరుడి నిజమైన సందేశం. ఆయన్ని మనఃపూర్వకంగా అన్వేషించే వాళ్ళు తప్పకుండా ఆయన్ని పొందుతారు. అప్పుడు మాత్రమే మీరు అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. కొద్దిగా ఆధ్యాత్మిక కోరిక ఉన్నప్పుడు మీకు మరింత ప్రేరణ కలిగజేయడానికి భగవంతుడు పుస్తకాలను బోధకులను చూపిస్తాడు. ఆ పైన కోరిక మరింత బలమైనప్పుడు సద్గురువును చూపిస్తాడు. మనం మన ఏకాగ్రతను లోపలికి మళ్లించినప్పుడు మాత్రమే ఆత్మలక్షణాలు ప్రత్యేకమైన రూపాలను సంతరించుకుంటాయని మనం కనుగొంటాం. మనిషి ప్రధానంగా భౌతిక రూపం లేని సర్వవ్యాపి అయిన ఆత్మ. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండా వస్తాడు, పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడు. పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే ఆయన సేవలో జీవితంలో మనం చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేస్తాం. ఎక్కువ ధ్యానం చేసేవారికి బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు మనసును ప్రకాశింపజేస్తాయి. గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మానందం కలిగేది మొదట వెన్నుపాము అనే గద్దె మీదే, తర్వాత మెదడులో ఆనందపు వెల్లువ మనల్ని ముంచెత్తుతుంది. ధ్యానం చేయడం అంటే మనస్సును దైవాన్వేషణకు ఆయత్తం చేయడమే. ఎంతో దుష్కర్మ మూట కట్టుకున్నవాడు కూడా ఎడతెరిపి లేకుండా భగవంతుణ్ణి ధ్యానించినట్లయితే వెనుక చేసిన దుష్కర్మ ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతను ధర్మాత్ముడయ్యి శాశ్వత శాంతిని అందుకుంటాడు. మహాపురుషుల చూపుతో మనలో శక్యం కాని ఒకనొక ఆనందం వెల్లివిరుస్తుంటుంది. అలాగే ధ్యానంలో మనం పొందే ఆనందభర్తమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించవచ్చు. ధ్యానంలో మనకు భగవద్దర్శనం కూడా కలుగుతుందండి. కాబట్టి మనం ధ్యానం ద్వారా మనము నాస్తికత్వాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. సత్యాలన్నింటిలో పరమమైన సత్యాన్ని నమ్మినవాడు నా అంతటా నేనేమీ చేయడం లేదనుకుంటాడు. ఇంద్రియాలతో ఇంద్రియాధీనమైన ప్రపంచం చేస్తున్నదే ఇదంతా అని నమ్ముతాడు. నేను చేస్తున్నాను అనే అహంకార భావన మానవుల్ని మాయలో పడేస్తుంది. అభేద్యమైన దాన్ని కల్పిస్తుంది మాయ. మనిషి బడాయి నుంచి బయటపడే వరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోడు. అనేక శతాబ్దాలుగా పంకిలమై ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచ మాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది. మనిషి మొదట తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు యుద్ధభూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి. సత్యాన్వేషకుడికి ఓర్పు చాలా అవసరం. కండరాల్ని పనిచేసేది మనస్సు, శరీరాన్ని తయారు చేసేది పోషించేది అక్షరాల మనస్సే. గత జన్మల్లోని సహజాతాల ఒత్తిడి ద్వారా బలహీనతలైన మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి. అవి అతని అలవాట్లుగా వ్యక్తమయ్యి కోరదగిన శరీరంగానో అలా రూపొందుతాయి. బాహ్యమైన బలహీనతలకు మూలం మానసికమైనది. విషయ వలయ క్రమంలో అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనసును అడ్డగిస్తూనే ఉంటుంది. అందువలన మనసు కూడా శరీరం చెప్పినట్టల్లా లోబడి దానికి బానిస అవుతుంది. మన కోరిక చిత్తశుద్ధితో కూడినది అయితే తప్పక నెరవేరుతుంది. మనస్సు అనే అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడమే మనం చేయవలసిన సాధన. గురువు అనగా అంధకారంను పారద్రోలేడి వాడు అని అర్థం. స్వామి అనగా తన ఆత్మతో ఏకీభూతుడైన వాడు అని అర్థం. సన్యాసి అనగా సాధన చేసేవాడు లేదా ఆధ్యాత్మిక శిక్షణా మార్గాన్ని అనుసరించేవాడు అని అర్థం. ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు. వారు ఆ క్షణంలోనే దూరంగా ఉన్న శిష్యుల్ని కలుసుకొని వారితో మాట్లాడగలరు. ఆ విధంగానే వాళ్ళు సంకల్పమాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు. ఒకటికి మించి ఎక్కువ దేహాల్లో కనిపించే ఒక శక్తి సిద్ధి యోగశక్తి అనమాట అది. ధ్యానం చేయడం వలన మనిషికి అనేక సిద్ధులు లభిస్తాయి. ఋషులు అంటే ద్రష్టలు, అనగా ఖచ్చితంగా కాల నిర్ధారణ చేసి చెప్పటానికి వీలు లేనంత సనాతనమైన వేదాలకు
కర్తలు వీరు. తామరపువ్వు భారతదేశంలో సనాతనమైన దైవీ సంకేతం. విచ్చుకుంటున్న దీని రేకులు ఆత్మవికాసాన్ని సూచిస్తాయి. ఇది పుట్టేది బురదలోనే అయినా స్వచ్ఛమైన సౌందర్యంతో పెరగడం వలన శుభప్రదమైన ఆధ్యాత్మిక వాగ్దానాన్ని సూచిస్తుంది. ఎక్కడైనా విశాల జలాశయం కనిపిస్తే ధ్యానం చేయాలి. ఇక్కడ దీనికి ఉన్న ప్రశాంతత దేవుడి అపార శాంతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. భగవంతుడి స్వరూపమే ఆనందం. కాబట్టి ఆయనతో భావైక్యం పొందినవాడు సహజమైన అపరిమితమైన ఆనందం అనుభవిస్తాడు. ఆత్మసంకల్ప శక్తి పొందే భావావేశాల్లో మొదటిది ఆనందం. మరణం లేని మహత్వాన్ని అన్వేషించేవాడు కొన్ని బోడి పుర్రెలను చూసి బెదిరిపోకూడదు. రకరకాల ఎముకలు చెల్లాచెదురుగా ఉండే నైరాశ్య నిలయంలోనే మానవ జీవితం ఎంత అపరిపూర్ణమైనదో స్పష్టమవుతుంది. దుర్మార్గులైన కొడుకులు ఎందరో ఉన్నప్పటికీ దుర్మార్గురాలైన తల్లి ఎక్కడా ఉండదు కదా. మన దైవబలం వల్లనే మనం బతుకుతాం, కానీ తిండి వల్ల కాదు. ఎందుకంటే పుష్టినిచ్చే పదార్థాలన్నీ సృష్టించినవాడు భగవంతుడే. ఆయన ఊపిరి కాస్త లాగేస్తే అవేమన్నా సాయపడతాయా? అవి కేవలం ఆయనకు ఉపకరణాలు మాత్రమే. నీ భయానికి కారణమైన దానిని ఎదుటిపడి చూడు, అది నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టదు. మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకునే వస్తువు చుట్టూ ఇది ఊహాకల్పితమైన అందమైన ఆకర్షణను ఏర్పరుస్తుంది. అలాగే కష్టం సుఖం అనేవి అస్థిరమైనవి. ఈ ద్వంద్వాల ప్రాబల్యం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే వాటినన్నిటినీ నిబ్బరంగా ఓర్చుకోండి. జబ్బు స్వస్థత కూడా ప్రవేశించే ద్వారం ఊహ. మీరు జబ్బుగా ఉన్నప్పుడైనా సరే జబ్బు అనే వాస్తవాన్ని నమ్మకండి. గుర్తింపు పొందని ఆ జబ్బు వెంటనే వెళ్ళిపోతుంది. అలాగే అజేయమైన సంకల్పబలంతో ప్రకృతి సహజమైన ప్రతి వాంఛను జయించవచ్చు. దైవ సాక్షాత్కారం పొందటం అంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరిపించటమే. దయ చూపించే సందర్భంలో పువ్వు కన్నా మెత్తగా ఉండాలి. నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో వజ్రం కంటే కఠినంగా ఉండాలి. కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడి కింద బలిష్ఠుడు. తన ఆత్మను తాను పాలించుకునేవాడు ఒక పీఠాన్ని పట్టుకున్న వాడికన్నా గొప్పవాడు. కోపం అహంభావం అనే ఆంతరిక దుర్గాల పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం. దేవుణ్ణి అన్వేషించవలసింది ఆత్మలోనే. ఈశ్వరుని లోపల కనిపెట్టిన తర్వాతనే బయట కూడా దర్శిస్తాం. అలాగే ఆధ్యాత్మిక వికాసం కోసం నేల చివరి అంచులకు సైతం వెళ్ళడానికి భక్తుడు పూనుకున్నప్పుడు అతని గురువు దగ్గరలోనే దర్శనమిస్తాడు. కొద్దిపాటి ధ్యానం చేసినా అది మనల్ని ఘోరమైన మృత్యుభయం నుంచి, మరణానంతర స్థితుల భయం నుంచి రక్షిస్తుంది. కళ్ళు మూసినా తెరిచినా చుట్టూ మెరుపు తలతలలాడుతుండడం ఆధ్యాత్మిక పురోభివృద్ధికి చిహ్నం. శరీరం తన దైనందిన విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఆత్మ విశ్వ సృష్టిలోని అగాధాల్ని గురించి చింతన చేస్తూ తరచి చూస్తూ ఉండాలి. కలిగిన ప్రతి కష్టానికి ఆ భగవంతుడి దగ్గర నుంచి అవసరమైన సమాధానం తక్షణ మార్గనిర్దేశక రూపంలో ధ్యానంలో లభిస్తుంది. నేను కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, ధ్యానంలో నాకు సమాధానాలు దొరుకుతూ ఉంటాయని. మీరు గమనించండి నా వీడియోస్లలో. అలాగే అలజడులు లేని అశాంతి ఒత్తిడి నుంచి విముక్తమైన మానవ మనస్సుకు సహజావబోధనను యాంటీనా ద్వారా జటిలమైన రేడియో యంత్రాలు చేసే పనులంటినీటినీ చేసే శక్తి ఉంటుంది. నీ దృష్టి ఏకాగ్రమైనట్టయితే ధ్యానంలో నీ ఒళ్ళంతా వెలుగుతో నిండిపోతుంది. ప్రార్థన ద్వారా, సంకల్పశక్తి ద్వారా, ధ్యానయోగం ద్వారా, సాధు సత్పురుషులతో సంప్రదింపుల ద్వారా, జ్యోతిష సంబంధమైన కడియాలు వేసుకోవడం ద్వారా మొదలైన అనేక సాధనల ద్వారా వెనుకటి తప్పుల వలన కలిగిన దుష్ఫలితాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు లేదా నశింపజేసుకోవచ్చు. అయితే మానవుడి ఆత్మసాక్షాత్కారం ఎంత ఎక్కువ గాఢమైతే అంత ఎక్కువగా అతడు తన సూక్ష్మ ఆధ్యాత్మిక స్పందనలతో విశ్వాన్నంతటిని ప్రభావితం చేస్తాడు. అతను తక్కువగా మాట్లాడతాడు. అనంతమైన సంకల్పశక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇలాంటప్పుడు దైవకృప వల్ల, అంటే శరీరం బాగోనప్పుడు సంపూర్ణ ఆరోగ్యం పొందుతుంది. సద్గురువును గుర్తుపట్టడానికి వీలైన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కానీ శారీరకమైనవి కావు. ఎక్స్రే కిరణాల మాదిరిగా ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల పదార్థాలలోకి చొచ్చుకొని పోతుంటుంది. ప్రతి చోట దివ్యనేత్రమే కేంద్రం. దానికి ఎక్కడ పరిధి అనేది ఉండదన్నమాట. అయితే ఎప్పుడూ అలవాటుగా నిజం చెప్పే వాళ్ళకి తాము ఏది అంటే అది జరిగే శక్తి వస్తుంది. వారి హృదయం నుంచి వెలువడ్డ మాట ప్రతిదీ జరిగి తీరుతుంది. మానవ శరీరం విద్యుత్ ఘటం లాంటిది. కావున మానవ సంకల్పం అనే ప్రత్యక్ష సాధన ద్వారా దాన్ని మళ్ళీ శక్తితో నింపవచ్చు. చాలామంది మానవులు భౌతికంగా మరణించిన తర్వాత సూక్ష్మలోకంలో 500 నుంచి 1000 సంవత్సరాల దాకా ఉంటుంటారు. జన్మకు జన్మకు మధ్య వ్యవధి ఉండాలన్న నిశ్చిత నియమం ఏమీ లేదు.
భౌతిక శరీరంలో కానీ సూక్ష్మ శరీరంలో కానీ ఒక మనిషికి కేటాయించిన జీవితకాలం అతని కర్మానుసారంగా పూర్వ నిర్ధారితమై ఉంటుంది. ఇక్కడ నేను ఈ విషయము నా వీడియోస్లలో చాలా చెప్పానండి నా ఛానల్లో. ఏంటంటే సూక్ష్మలోకం అనేది ఉంటుంది, అది మనిషి చనిపోయిన తర్వాత తను శిక్షలు అనుభవించిన తర్వాత మళ్ళీ వేరే గర్భంలో ప్రవేశించడానికి ఇంకా టైం ఉంటుంది అనుకోండి, అప్పుడు ఆత్మలకు వేరే లోకం ఉంటుందండి. ఆ లోకంలో వాళ్ళు ఉంటారు, సరైన టైం వచ్చినప్పుడు వాళ్ళు గర్భాన్ని ఎంచుకొని వాళ్ళు ఆ గర్భంలోకి వెళ్తారనమాట. అలాగే పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే, డాక్టర్ ఉండని లేకపోని సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎవరికైనా నయం చేయగలడు. ఎప్పుడైనా ఎవరైనా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణం ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది అని అంటారు లాహిరి మహాశయులు. బాబాజీ పాతికేళ్లకు మించని యువకుడిలా కనిపిస్తాడు. బాబాజీ కోరినప్పుడే ఆయనకి ఇతరులకు కనబడడం కానీ వాళ్ళు ఆయనని గుర్తుపట్టడం కానీ జరుగుతుంది. అయితే కర్మసూత్రం ప్రకారం మానవుడి ప్రతి కోరిక చివరికి తీరవలసిందే. ఆత్మకు సంబంధించిన కోరిక ఈ విధంగా మానవుడిని పునర్జన్మ చక్రానికి కట్టేసే గొలుసు అన్నమాట. నువ్వెవరివాడివి కావని, ఎవ్వరూ నీవారు కారని గుర్తుంచుకో. ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతీదీ వదిలేసిపోవలసి ఉంటుందని తెలుసుకో. కాబట్టి దేవుడిని ఇప్పుడే పరిచయం చేసుకో. ఎవరిని చెడ్డవాళ్ళు అని అనకూడదు. ఈ భూమి మీద ఉన్నది ప్రతీదీ ఇసుక పంచదార మిశ్రమం వలె మిశ్రమ స్వభావం కలిగినవే. పంచదారను మాత్రమే తీసుకొని ఇసుకను ముట్టకుండా వదిలేసే తెలివైన చీమ మాదిరిగా ఉండు. మమకారాలు పెరగకూడదు. అందుకని వారం రోజుల కంటే ఎక్కడా ఉండకు. భూమి మీద నిర్మలమైన మనస్సు కల పిల్లలు, అప్పుడప్పుడు ఆ పిల్లలకి సూక్ష్మ శరీరాలు కనిపించడం అనేది జరుగుతుంది. మానవుడు అందరినీ సమానంగా ఎందుకు ప్రేమించాలంటే, వివిధ జన్మలలో ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో మనకు ప్రియమైన వాడు అయి ఉంటాడు. కనుక ఈ విషయం కూడా నేను చెప్తూ ఉంటానండి. ఎందుకంటే మనతో ఉన్న మన పిల్లలు మన పక్కింటి వాళ్ళలాగానే పుట్టొచ్చు, మనతో ఉన్న మన భర్త ఎదురుంటి వాళ్ళలాగా పుట్టొచ్చు, మన బంధువులు వీళ్ళందరూ మళ్ళీ మనకే పుట్టొచ్చు. అంటే మన వీళ్ళందరితోనూ సంబంధాలు ఎన్నో జన్మలు కదా మనం ఎత్తుతూ వస్తుంటాం, కాబట్టి ప్రతి ఒక్కరితో ఏదో ఒక సంబంధం కలిగి ఉంటామండి. కాబట్టి అందరితోని మంచిగా ఉండాలనేదే సిద్ధాంతం అండి. అహింస అంటే మనస్సులో కానీ చేతల్లో కానీ ఏ జీవికి కూడా హాని చేయకుండా ఉండడం. అహింస అంటే ఓన్లీ చేతులతో చేసేదే కాదండి, మనసులో కూడా ఇతరులను కోపం వచ్చినప్పుడు విని చంపాలి, విని కాలబెట్టాలి అట్లాంటివి మనం అనుకుంటుంటాం ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఎవరి మీద అయినా. కానీ అవి కూడా పాపాల కిందకే లెక్కొస్తాయండి, మనసుతో చేసే పాపం అన్నమాట. సామాన్య మానవుడు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఆధ్యాత్మిక కృషి ఆరంభించవలసిందే అని పరమహంస యోగానంద గారు నొక్కి వక్కానిస్తారండి.